ఓకే ప్రెడ్ లార్డ్ పిల్లలు అక్క వినబడుతుందా అక్క నానా వినిపిస్తుంది నానా వినిపిస్తుంది ఓకే అక్క ఓకే పిల్లలు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం ఓకేనా అందరూ కూడా చేతులు జోడించుకోండి అందరూ కూడా 1 2 3 అందరూ కళ్ళు మూసుకోవాలి Our gracious Heavenly Father, thank you, Lord, for this time that you have given us, our Father. Lord, as we are going to begin this Sunday school, Lord, be with us. Let your presence be with us. Lord, submitting all of us into your hands, Lord, guide us and strengthen us. Lord, teach us your way, teach us your word, so that we may know and gain wisdom from above, Lord. We give you all the glory and honor in Jesus' mighty name, we pray. Amen. Amen. Okay, pillar action song, Nenda Ma. రెడీగా ఉన్నారా అందరూ ఓ yes yes జీసస్ అన్న అందరూ గట్టిగా ఓ yes yes జీసస్ మళ్ళీ ఇంకోసారి ఓ yes yes జీసస్ ఓకే యాక్షన్ సాంగ్ చేద్దాం ఓకేనా నాకు బుద్ధి లేదు నాలో శుద్ధి లేదు నేను చెడ్డవాడిని నన్ను క్షమించేసయ్యా నన్ను మార్చుమయ్యా నీలో చేర్చుమయ్యా నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా నీవే నాలో ఉంటే మేలు నాతో నీవే ఉంటే చాలు ఇది
విజయ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రజల ఇప్పుడు చక్కగా పిల్లలు యాక్షన్స్ అంతా నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏంటి చేశారు పిల్లలు? మీరు సూపర్ 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 అసలు మీరు చాలా చక్కగా చేశారు, చాలా బాగా చేశారు. అవును కొంతమంది చేయలేదు, కొంతమంది వీడియోస్ ఆన్ లో లేవు, ఎలా మనం చూసేది? కొంతమంది వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు, అలా చేయకూడదు కదా. అక్క మనకి కష్టపడి యాక్షన్ సాంగ్ నేర్పిస్తుంది కాబట్టి మనం యాక్షన్ సాంగ్ నేర్చుకోవాలి కదా. సో మీరు వీడియోస్ ఆన్ చేయాలి. కొంతమంది వీడియో ఆన్ చేస్తున్నారు కానీ కూర్చుంటున్నారు, అలా కూర్చోకండి, యాక్షన్ సాంగ్ చేయండి. ఓకేనా? అక్క చూసి ఎంత చక్కగా చేస్తుంది యాక్షన్ సాంగ్. సో మనం కూడా అక్క దగ్గర చేయాలి. ఓకే రైట్ పిల్లలు? అనేమో ఇలా చెప్పేసరికి చాలా మంది వీడియోస్ ఆన్ చేస్తారు. మీరు అందరు చాలా గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, వెరీ గుడ్. ఓకే అని మనం హోంవర్క్స్ చెక్ చేసేద్దామా? రైట్ నాన్న, నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను పిల్లలు హోంవర్క్స్ చూడడానికి. రెడీయా శ్యామలక్క? రెడీయా పిల్లలు హోంవర్క్స్ చూద్దామా? మినీ బిన్నీ రెడీయా? ఓకే ఓకే రైట్. చిన్న బ్లెస్సింగ్ గ్రీన్ వేసుకున్నావు కదా, కలిసి అందులోనే చూపించు, హోంవర్క్ చూపించు. వావ్ చక్కగా రాసుకున్నావా? వెరీ గుడ్, వెరీ నైస్ నాన్న, వెరీ నైస్, చాలా బాగుంది. చాలా బాగున్నాను, చాలా బాగుంది. చప్పట్లు చాలా బాగుంది, వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ నా ఏం జోయల్? జోయల్ నా జోయల్ హోంవర్క్ చూపించినా? వావ్ వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. గాడ్ బ్లెస్ యు నా. జోయల్ మీ సిస్టరా? సిస్టర్ అన్నా? నానా మ్యూట్ చేసుకో. మీ చెల్లె? చెల్లి పేరు ఏంటి నానా? చెప్పు నానా, చెల్లి పేరు ఏంటి? షారోన్. షారోన్ రైట్. Sharon, hi Sharon. Praise the Lord, Nana. Praise the Lord. Praise the Lord. Nana, daily Sunday school kara, anito paatu. Very nice. So cute. Okay, Nana, very good. Tell me about this, Nana. Okay, very good. Abhiya, praise and Nati. And Abhishek, right. ఒక్కొక్క చూపించండి, వెళ్ళి చూపించండి, పర్లేదు. అందరు హోంవర్క్స్ చూస్తున్నాం కదా, స్లోగా చూపించండి. చాలా బాగున్నాను, చాలా బాగున్నా. అభిషేక్ నువ్వు కూడా చేసావా? చెప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చినప్పుడు హోంవర్క్స్ చేసుకుంటా. ఓకేనా? చూస్తావు అక్కలు చక్కగా చేశారు కదా హోంవర్క్స్, హోంవర్క్స్ అక్కతో పాటు చేసుకుంటా. రైట్, మెమరీ వర్క్స్ కూడా బాగా రాశారు, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రశ్న, మెమరీ వర్క్స్ చెప్తావా అభియా? ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తాను.
నా హోంవర్క్ చూపిస్తాడు అన్నయ్య. ఓకే నాన్న, ఓకే పర్వాలేదు నాన్న, మెమరీ వాస్ అయినా రాయించు తమ్ముడు చేత, సరేనా? సాక్ష్యం చెప్తాను అక్క. సాక్షిమా? ఓకే చెప్పించు నాన్న. అందరికి వందనాలు. వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన శాలిం ఫస్ట్ గారికి వందనాలు. చెప్పే చెప్పే. మొన్న మా మామయ్య వాళ్ళ పాపకి ప్రార్థన చేశారు కదక్క, ఇప్పుడు తనకి కొంచెం ఇప్పుడు కొంచెం బాగుంది అక్క. బాగుందా? ఓకే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ చేద్దాం. అలాగే కృపణబట్టి బాగుంది అక్క. ఏంటమ్మా? ఏసే కృపణ బట్టి బాగుంది అక్క. ఓ ఏసే కృపణ. ఓకే అమ్మా, మంచి మాట్లాడుతున్నావు. అలాగే మేము ప్రేయర్స్ కంటిన్యూ చేద్దాం. ఇంకా చేద్దాం. హాస్పిటల్ ఉందా? ఇంటి దగ్గర ఉందా? ఇంటి దగ్గర. ఓకే ఆంటీ. ఓకే ఓకే చేద్దాం, మనందరం ప్రేయర్ చేద్దాం. ఓకే నెక్స్ట్. అలంకృత. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. జానతన్ బలే క్రియేటివ్ గా చేసావే నువ్వు, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు నానా. మెమరీ వర్స్ చెప్పాలంటే లాస్ట్ గా చెప్పచ్చు, ఓకేనా? టైం ఉంటది కదా, లాస్ట్ గా చెప్పు. చార్ల్స్ చూపించు. చార్ల్స్ వెరీ గుడ్ చార్ల్స్. హలో సార్, చూపించినాను. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్ ఐసాక్, బ్లెస్సి, అన్నా, గ్రేస్ అండ్ బెంజమిన్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. ఈరోజు సిరి లేదా? వెరీ గుడ్ సోనిక, చాలా బాగా ఇస్తారు.
వెరీ గుడ్ నాన్న నాన్న సిరి ఏది అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి రాలేదక్క ఈరోజు సిరక్క రాలేదక్క స్టడీస్ లో ఉంది అయ్యో అవునా సరే అంత పైన క్వశ్చన్ సరిపెట్టదా మీకు క్లైమేట్ చల్లగా ఉంది కదా అదే సాయంత్రం అయిపోతుంది కదా చూసుకోండి మరీ చల్లగా ఉంటే లోపలికి వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుందరు గానీ ఓకే కలర్ స్కెచెస్ తో రాస్తే బాగా డార్క్ కనిపిస్తుంది ఓకేనా Joshua, Mercy, Tanishka. Very good, Nana. Very good. Chala baara se. Hallelujah. Devniki stotra. Wonderful. God bless you, Nana. Very good, Nana. Very good. Chala baara se. Chala baara se. Chala baara se. Very good. Very good. Devniki stotra. Devniki stotra. Hallelujah. Devniki stotra. Chala baara se. Wow. Very good. God bless you, Nana. జ్యోతి అండ్ గ్రీష్మ ప్రైజ్ టు లార్డ్ నానా జ్యోతి ఏంటి నానా మెమరీ లాసా కాదా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే లాస్ట్ లో చెప్తాను నానా ఓకేనా ప్రైస్ లో అక్క ప్రైస్ లో నానా చెప్పు అక్క అదే మా రిలేటివ్స్ లో ఒకరికి కరోనా వచ్చింది అక్క పేరెంట్స్ ఇద్దరికినా ఓకే ఓకే నానా వాళ్ళ వాళ్ళకి ఇద్దరు బాబులు అన్నమాట 1 ఇయర్ బాబు వాళ్ళకి ఎంచి ఇంట్లో పెట్టేశారు అక్క క్వారంటైన్ నానా ఆ వాళ్ళ మమ్మీ డాడీ హాస్పిటల్ లో ఉన్నారు అక్క వాళ్ళ కోసం ప్రేయర్ చేయరా ఓకే శ్యామక్క వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి కరోనా వచ్చింది అక్క బాబులు 1 ఇయర్ బాబు వాళ్ళిద్దరు ఇంట్లో ఉండిపోయారు అన్నమాట మరి వాళ్ళకి ఎలా చూడటం చేయటం ఎవరు వెళ్ళన్నారా వాళ్ళ ఇంటి ఓనర్ గారు వాళ్ళకి అన్నం వేసి అవన్నీ చేస్తున్నారు అక్క అయ్యయ్యో ఒక బాబుకి 1 ఇయర్ ఇంకో ఇంకొకరికి ఇంకో 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఓకే అరే పిల్లలు చూసారా మీలాంటి ఇద్దరు చిన్న పిల్లలకి ఎంత సఫరింగ్ వచ్చిందో వాళ్ళ మమ్మీ డాడీకి కరోనా వైరస్ పాజిటివ్ రావటం వల్ల వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారు లేకపోతే క్వారంటైన్ లో పెట్టారు మరి చిన్న పిల్లలు కదా మీలాంటి చిన్న పిల్లలు మరి వాళ్ళకి మమ్మీ డాడీ దగ్గర లేకపోతే చాలా సఫర్ అవుతారు కదా అన్ని విషయాల్లో నైట్ టైం అయితే మరి మనందరికి మమ్మీ డాడీ పక్కన ఉంటారు మరి ఇప్పుడు ఆ పిల్లలకి ఎవరు ఉంటారు పిల్లలు అందుకని మనం అందరం ప్రార్థన చేద్దాం ఆ ఇద్దరు చిన్న బాబులకి ఏసే హెల్ప్ చేస్తారు నెక్స్ట్ వాళ్ళిద్దరు పేరెంట్స్ ఇద్దరికి కూడా తొందరగా తగ్గిపోయి వాళ్ళ ఇంటికి వచ్చేయాలి ఓకేనా పిల్లలు మీరందరికి ఆ చిన్న పిల్లలు అంటే ఎంత ఇష్టమో వాళ్ళందరూ చేతులు జోడించి కళ్ళు మూయాలి ఇంకా ఇంకా ఎవరో కనిపిస్తున్నారు నాకు కళ్ళు ఇలా ఓకే ఏసై మనకి చెప్పారు ఒకరినొకరు ప్రార్థన చేసుకోమని ఒకరినొకరు ప్రేమించుకోమని కాబట్టి మనం ఇలాంటి సఫరింగ్ ఒకరు సఫరింగ్ లో ఉన్నారంటే మనం తప్పకుండా ప్రార్థన చేయాలి ఓకేనా పిల్లలు ఓకే గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభా మరి ఇంతవరకు కూడా తండ్రి కరోనా
ఎవరెవరికో ఎక్కడెక్కడో వస్తుందని విని ఉన్నాం తండ్రి. మరి ఇప్పుడు ఈ పాప చెప్తున్న దాన్ని బట్టి తండ్రి వాళ్ళ రిలేటివ్స్ కి హైదరాబాద్ లో ప్రభా మరి అక్కడ కరోనా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ప్రభా అనేక మందికి పాజిటివ్ కేసెస్ బయటపడుతుండటం వల్ల తండ్రి ఒక కుటుంబంలో వచ్చిన సమస్య ఇప్పుడు నీ సన్నిధిలో పెడుతున్నాము నాయన. మరి వాళ్ళకి చంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, 1 ఇయర్ బాబు, 5 ఇయర్స్ బాబు అక్కడ ఉంటుండగా తండ్రి ఆ బిడ్డలు ఇద్దరిని మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యంగా పేరెంట్స్ ఎంతగా ప్రభా బిడ్డల కొరకు నైనా మరి ఆరాట పడుతూ ఉన్నారు, నైనా వేదన చెందుతూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు ప్రభా. మరి వాళ్ళకున్న దిగులు మీరు తీసివేయండి, వాళ్ళకి చిన్న బిడ్డలిద్దరికి మంచి సపోర్టర్స్ మీరు అక్కడ చూపించండి. అలాగే ప్రభా బోనస్ లో మంచి ప్రేమను మీరు పెట్టారు ప్రభా నైనా. ముఖ్యంగా తండ్రి మరి వాళ్ళు చిన్న బిడ్డలు రాత్రి కాలంలో కానీ ఇప్పుడు కూడా తండ్రి నీతో ప్రభా వాళ్ళు సహవాసం చేస్తూ ధైర్యం ఉండటానికి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలు నడిపించండి. ముఖ్యంగా మరి ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా పేరెంట్స్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి ఉంటుండగా ప్రభా వాళ్ళు క్వారంటైన్ లో ఉన్నా ఒకవేళ హాస్పిటల్లో ఉన్నా తండ్రి నీ ప్రత్యేక కాపుదలు వాళ్ళపైన ఉంచి వాళ్ళకి సంపూర్ణ స్వస్థతనిచ్చి మరలా కుటుంబంగా వాళ్ళందరినీ మీరు కల్పమని అడుగుచ్చి బిడ్డలందరూ ప్రభు ఇక్కడ చేరిన చిన్న బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు నాయన. ఈ ప్రార్థనకు గొప్ప జవాబు మేము అందరము చూడగలగటానికి ఈ ప్రార్థన మీద ముద్రించమని మిమ్మల్ని అడుగుతూ ప్రభు మా ప్రార్థనలన్నిటికీ మేము ఒక రోజు జవాబు అందుకొని అందరం కూడా చప్పట్లు కొడుతూ నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేయమని అడుగుచ్చు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచు నాము తండ్రి. పిల్లలు మరి ఇప్పుడే కాదు మీరు నైట్ ప్రేయర్ చేసుకున్నా ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా ఆ చంటి పిల్లలు ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పేరెంట్స్ ని కూడా జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు తొందరగా వచ్చేయాలి ఇంటికి. ఓకేనా? ఆ రోజు మనందరం చప్పట్లు కొడదాం, స్తుతిద్దాం దేవుని. ఓకేనా పిల్లలు? ప్రార్థనండి, ఒకసారి చేసి మానేయకూడదు. మనం ఒక టాపిక్ విన్నామంటే చేస్తూ ఉంటాం. ఓకేనా? చేతులు చూపించండి. ప్రతిరోజు ఈ పాయింట్ మన సండే స్కూల్ లో పెడదామని జ్ఞాపకం చేయమంటాం. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం వాళ్ళకి. ఓకేనా? ఓకే, థాంక్స్ అక్క. పర్లేదా, మనందరం చేద్దాం. వాళ్ళు కూడా చెప్పారా? జ్యోతి అండ్ గ్రీష్మ, వి హావ్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో మనం యేసు నామంలో మనం ప్రార్థన చేసాం కాబట్టి త్వర త్వరగా వచ్చేస్తారు తప్పకుండా. ఆయన ఏసీ చిత్వానుసారంగా నడిపిస్తారు. ఓకేనా? నో ప్రాబ్లం, నో వరీస్. రోజు ప్రార్థన చేద్దాం అండ్ వి హావ్ విక్టరీ సూన్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మ్యామ్. నానా ఫస్ట్ డే నానా సండే స్కూల్ కి రావడం? నానా అన్యూట్ చేసుకో. నానా నిన్న వచ్చానా? నిన్న వచ్చాను. ఎక్కడ ఉంటారు నానా మీరు? ఓ చేసావా? వెరీ గుడ్. ఓ హోమ్ వర్క్ చేసావా నానా? వెరీ గుడ్ నానా. God bless you, Mami. Wonderful. God bless you, Nana. Very good. Nana, unmute chesko. Chep, Nana. Your voice is not in my mouth. Thanks, Akka. Nana, you have introduced me to the kids club. Sattvic and Sanidhi, Akka. మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ కూడా మనకు అవుతుంది 10 to 11. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మ్యూజిక్ క్లాస్ లో కూడా జాయిన్ అవ్వు. ఓకేనా? ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మేడం. Nancy and Tej. వాడికి రాక్తారని నీకు వస్తుందా అనియా? లేదమ్మా. ఓకే ఫైన్, మళ్ళీ వచ్చి చూద్దాము. వీళ్ళ పేర్లు నేను ఎప్పుడు వినలేదు. ప్రనీల్ రాజ్. వెరీ గుడ్ ప్రనీల్. పనీల్ బాగున్నావా? ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా? ఈవినింగ్ అయితే నీకు కుదురుతుందా? ఓకే ఓకే, రెగ్యులర్ గా రాయితే ఓకే. గాడ్ బ్లెస్. ప్రేమ్ అండ్ ప్రైస్ ది లార్డ్. నానా
వెరీ నైస్ నాన్న, వెరీ నైస్. నెట్ హోంవర్క్ లో చాలా చక్కగా చేసి చూపించారు. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. రీనేమ్ చేయలేదు చూడండి, రోహిణి పేరు యాడ్ చేయి. వెరీ నైస్ నాన్న, వెరీ నైస్. చాలా చక్కగా డ్రా చేశారు ఇద్దరు. వెరీ నైస్. మెమరీ వర్సెస్ కూడా నేర్చుకోండి, ఓకేనా? రూత్ అండ్ జాయ్, నాన్న జాయ్ చూపించు, దాచుకోకూడదు, చూపించాలి. జాయ్ అలిగినట్టు జాయ్ అలిగావా? ఎందుకు అలా ఉన్నావు? స్మైల్ స్మైల్. జాయ్ కి నిమ్మకు వచ్చి చప్పట్లు కొట్టాలి, అప్పుడు అవుతాడు. అదిగో ముందే నవ్వేసుకుంటాడు. కొంచెం దగ్గరకు పెట్టి, ఇంకొంచెం దగ్గరకు పెట్టి, నువ్వు ఏం రాసావో కనపడలే నాకు అందులో. ఓకే ఓకే, చాలా బాగా డ్రా చేశారు నాన్న, చాలా బాగా డ్రా చేశారు. జాయ్ అబ్బో ఎంత బాగా నవ్వుతున్నాడు జాయ్. అందులో పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు ఆశ్రయపురంలోకి జాయ్. వెరీ గుడ్. ఓకే ఓకే, సూపర్ సూపర్. ఈరోజు ఈరోజు జాయ్ కి రూత్ కి ఏంటి పౌడర్ క్లాస్ కొట్టాలి. ఓకే ఓ ఎస్ అక్క. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ సార్. మీ ఫ్రెండ్ రాలేదా? క్రేజీ, నిన్న మీ ఫ్రెండ్ వచ్చారు కదా, క్రేజీ రాలేదా? రమ్మని చెప్పు డైలీ సండే స్కూల్ కి, ఓకేనా? చెప్పాలా? మెమరీ బాక్సనా? కాదా, అన్ని చేసుకో. చెప్పు. సమన్విత, సమన్విత, వెరీ గుడ్. సాన్వి, సాన్వి ప్రైజ్ లార్డ్ నాన్న, ప్రైజ్ లార్డ్ నాన్న, ప్రైజ్ లార్డ్. మీరు ఒకరికి ఇంట్రడ్యూస్ చేశారు కదా, మీకు స్పెషల్ క్లాస్ ముందు కొడతా, నా తర్వాత మీ హోంవర్క్స్ చూపించండి, ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్ అండ్ సన్నిధి, థ్యాంక్ యూ. ఓకే, మీ హోంవర్క్స్ చూపించండి నాన్న. ఇప్పుడు
Very nice, Nana Sathik. Chala Basha Sena. And thank you so much for introducing Moni. Thank you, Nana. Next, Nana. Selina. Video struck out, Nana. Wow, very nice, Nana. Very nice. Very nice, Nana. Very nice. Back to the pen. Very good, very good. Wow, chala chapters. Very nice. Next, Nana. Sharon. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki prerana. Devaki mahima. Devaki stotram. Hallelujah. Very good, Sharon. Shilonian Joyash. Shilon Joyash. So, stupid, Nana. Friendly, petu. వెరీ గుడ్ శిలోని, వెరీ గుడ్ జాయ్, చాలా చక్కగా రన్ ట్రాన్సెస్. వెరీ గుడ్. నెక్స్ట్ Stylian Miloni. Stylian Miloni and oh, Xavier. Kevin ikkadiki vachara. Chaala baagundi. Chaala baagundi. Very good. Devaki prerana. Devaki mahima. Devaki stotram. Hallelujah. Devaki stotram. Chakkagundi kattilu. Wow. Very nice. Very good. Very good. Next one. Vidyasagar and Mahima. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki prerana. Devaki mahima. Devaki stotram. Hallelujah. Devaki stotram. Chakkagundi kattilu. Wow. Very nice, Nana. Very good. Chala chakkaga chesaru. Very good. అనే ఇంకెవరైనా చూపించలేకపోతే అడుగు ఒకసారి. నాన్న ఇంకెవరైనా హోంవర్క్స్ చూపించలేదు అంటే కెమెరా ముందు పెట్టండి, మనం హోంవర్క్స్ చూద్దాం. కొంతమంది వీడియోస్ ఆఫ్ చేశారు కదా, చూడండి ఒకసారి. వాళ్ళు కూడా హోంవర్క్స్ చూపించలేదంటే ఒకసారి వీడియోస్ ఆన్ చేసి హోంవర్క్స్ చూపించండి. ఇంకెవరు లేరా? ఓకే, మాన్యత నీరజ్. మాన్యత నీరజ్ ఉన్నారు. ప్రైజ్ లో నీరజ్ రైట్. చూపించు, హోంవర్క్ చూపించు. స్లోగా చూపించు, మీ నెట్వర్క్ సరిగ్గా లేదు కదా, సో స్లోగా చూపించు. మీకు కనిపిస్తుంది. నీరజ్ అనే వీడియో చక్కైందా? వీడియో ఆఫ్ చేస్తారు నన్ను. నెక్స్ట్ నన్ను ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్స్ ఇలా చూపించాను కదా నన్ను చెప్పను.
ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నాన్న ఓ సిస్టర్ దా రైట్ బా చాలా బా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న ఇంకెవరైనా ఉన్నారా No one? Okay, right. Okay. Nimaka, Marma Pillal chusara ante chakkaga homework chesaro. Marma Pillal kosam manchi claps kodtama. Ma pillalandaru chaligaga vechestunnaru. వాళ్ళే చేసారా అందరు కూడా హోంవర్క్ చాలా చాలా బాగా చేసుకొచ్చారు జానతన్ ది చూసారా ఆ జానతన్ డేవిడ్ ది చూసారా క్రియేటివ్ గా చేసుకొచ్చాడు కదా ఆ చూసాను చూసాను చాలా బాగా చేసుకొచ్చాడు తన క్రియేటివ్ గా ఉంది ఆ అందరిలో తను బాగా చేసుకొచ్చాడు కదా ఓకే పిల్లలు చాలా సంతోషం మీరు రోజు కొంత టైం స్పెండ్ చేస్తున్నారు హోంవర్క్ చేస్తున్నారు చక్క నోట్స్ రాస్తున్నారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక నిజంగా పిల్లలు మీరు ఎప్పుడైతే దేవుని కొరకు సమయాన్ని వెచ్చిస్తారో దేవుడు ఖచ్చితంగా మీ ఎడ్యుకేషన్ లో గానీ మీ లైఫ్ అంతట్లో దేవుడు గొప్ప దీవులతో నింపుతాడు పిల్లలు సరేనా మరి చక్కని క్లాప్స్ కొడదామా విద్యాసాగర్ అండ్ మహిమ ఏం చేస్తున్నారు మీరు అప్పట్లు కొడదామా మరి ఆ పిల్లలు అనుకున్నాం కదా పౌడర్ రాసుకొని వచ్చారా నీట్ గా మీరు అందంగా ఉన్నారా పిల్లలు వా రెడీయా ఓకే రెడీ స్టార్ట్ గో 1 2 పౌడర్ ఇచ్చినాక నవ్వుతున్నాడు అయితే అందంగా ఎంత బాగా ఎవరు బాగా తయారవుతారో చూద్దాం రెడీ స్టార్ట్ గో 1 2 3 4 5 6 7 8 చాలా 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 బాగున్నారు వెరీ నైస్ చాలా బాగుంది ప్రిస్కిలా నువ్వు పౌడర్ రాసావు నిజంగా సమన్విత ఇంకా పౌడర్ వేసుకుంటుంది అక్క ఇలా నేను పౌడర్ వేస్తా రియల్ గా చాలా తెల్లగా కనపడుతుంది ఫేస్ చూడు ఒకసారి ఓకే రూసెంట్ జాయిన్ కొత్త అందం వస్తుంది అబ్బో సమన్వి అదే విద్యాసాగర్ మహిమ సూపర్ స్పాట్లైట్ చేయండి మహిమ మహిమ స్పాట్లైట్ చేయండి ఒకసారి ఎంత బాగుందో నిజంగా మహిమ పారిపోయింది సమన్విత కూడా చాలా 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 బాగున్నారు ఓకే రోజు పౌడర్ క్లాప్స్ కొడితే పౌడర్ డబ్బాలన్నీ అయిపోతాయి అయితే ఇప్పుడు ఏం చేయాలంటే పౌడర్ లేకుండా మొహాన్ని శుభ్రం చేసుకుందాం సరేనా ఎందుకంటే ఎక్కువ కోటింగ్ అయిపోయింది కదా కాబట్టి పౌడర్ వేసుకోకుండా దులిపేద్దాం ఇదంతా దులిపేద్దామా సరేనా మరి ఓకేనా రెడీ స్టార్ట్ గో 1 2 3 4 5 6 7 8 9 వావ్ ఓకే పిల్లలు ఇంకొకటి సూపర్ 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 చేసాం కదా మీకు గుర్తుందా అది ఏంటది పిల్లలు సూపర్ సూపర్ చేసాం ఏంటది సూపర్ 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 ఎలాగా ఏం చేసాం అది పిండి తీసుకున్నాం కదా పెద్దమా సూపర్ పెద్దాం మీరు పౌడర్ రాసుకున్నారు ఎంత బాగున్నారో ఇప్పుడు టిఫిన్ తినేద్దాము అప్పుడు మనం ఆ లెసన్ లోకి వెళ్ళిపోదాం సరేనా టిఫిన్ తిందామా మరి రెడీగా ఉన్నారా మీరు అందరు కూడా ఆ పిండి తీసుకోండి కొంచెం ఓకే ప్లేట్ లో వేసుకొని గిన్నెలో వేసేయండి కలిపేయండి వేరే అబ్బా ప్రణీల్ వెరీ నైస్ వెళ్ళి తీసుకున్నావు నువ్వు ఓకే ఆ ఉండ చేసేయండి ఉండ ఉండ చేసేయండి ఆ మన టేబుల్ మీద పెట్టేసి దాని చక్కగా రోల్ చేసేసి చపాతీ చేసేయండి సౌండ్ చేయండి అబ్బా ఎంత బాగుందో స్మూత్ గా చాలా 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 బాగుంది ఓకే ఆ దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టుకోండి ఏం చేద్దాం ఆలివ్ కర్రీ వేద్దామా ఇందులో ఒక కళ్ళు చెయ్యి ప్రశ్వల అబ్బో భలే ఉంది భలే ఉంది ఫోల్ చేసేయండి చపాతి ఫోల్ చేసేయండి వావ్ ఆ మరి ఏం చేద్దాం ఇప్పుడు ఆయిల్ లో వేసేద్దాం వేసేద్దామా ఆయిల్ లో శిలాని నీ సమోసా బాగుంది ఆయిల్ లో వేసేయండి కరెక్ట్ గా వావ్
వావ్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి సమోసాలు. చాలా బాగుంది, చాలా బాగుంది కదా పిల్లలు. అలంకృత ఆహ్లాదిత, చాలా చాలా బాగుంది మీ సమోసా. మరొకసారి ఇప్పుడు నేను చెప్పకుండా మీరే చేసే. ఆఫ్టర్ రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5 folding, 6 aisle, 7 tisen plate lo, 8, 9, 10 super very good. Abba 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 tinesaru kuda ninda chala 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 చాలా బాగుంది. అబ్బబ్బా అబ్బబ్బా జాయ్ చూడండి, సూపర్ జాయ్, సూపర్. నిజంగా వాళ్ళ మమ్మీకి చప్పట్లు కొట్టాలి నిన్ను. సూపర్ చప్పట్లు కొడదా వాళ్ళ మమ్మీకి ఉన్న ఎలర్ట్నెస్ కి చప్పట్లు కొట్టాలి. మొన్న కూడా అన్నాను అక్క మీరు నిజంగా సూపర్, ఎంత ఎలర్ట్ గా ఉంటున్నారంటే పిల్లల విషయంలో మీరు చాలా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు అన్ని విషయంలో. మీరు సపోర్ట్ చేస్తారు పిల్లలు నిజంగా. చెప్పండి లవ్ యూ మమ్మీ అనండి పిల్లలు. జాయ్ డాడీ ఉన్నట్టున్నారు అక్కడ. డాడీ ఆహా చెప్పండి లవ్ యూ డాడీ చెప్పండి. జాయ్ రూత్ చెప్పండి డాడీకి థ్యాంక్ యూ. జాయ్ ఇంకా చపాతి చేస్తూనే ఉన్నాడు. ఇంకా చపాతి చేస్తున్నాడు. ఓకే అందరికి చపాతి తీసుకొచ్చి. ఓకే మరొకసారి స్టార్ క్లాప్స్ కొట్టుకొని లాస్ట్ లోకి వెళ్ళిపోదాం. పొజిషన్ ఓకే పొజిషన్ పిల్లలు. Ready, start, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. God bless you, children. Homework చేసుకుందండి. మెమరీ వర్క్స్ కూడా చక్కగా కంటెస్టెంట్ చేసుకుని వచ్చి మాకు అందరికి చెప్పాలి సరేనా. మరి మీరు చెప్తా ఉంటే మీ ద్వారా ఇంకొకరు కూడా నేర్చుకుంటారు. అలాగే 1, 2, 3 మీరు అందరు చెప్తా ఉంటే ఫైనల్ గా ఎవరైతే చదవలేదు వాళ్ళకి కూడా కంటస్థం వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెమరీ వర్క్ చేసుకొని చదువుకొని రావాలి. ఓకేనా బాయ్ పిల్లలు. ఓవర్ టు విజయన్నయ్య. ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్. అక్క మా పిల్లల కోసం చక్కగా మంచి క్లాప్స్ కట్టాం. సో పిల్లలు అందరు రెడీగా ఒక దగ్గర కూర్చోండి. ఎవరు వీడియోస్ కదపకండి. మీకు కావాల్సిన బైబిల్ బుక్స్ వాటర్ బాటిల్స్ అన్ని తెచ్చుకొని పక్కనుంచుకోండి. పక్కనుంచుకొని ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్తాం కదా. అక్క మనకు లెసన్ చెప్పినప్పుడు ఎటు కూడా కదలకండి. సో ఎటు కదలకుండా ఒక దగ్గర కూర్చొని చక్కగా లెసన్ వినండి. ఓకేనా? రైట్. మా ప్రజల మర్చిపోయాను. మా పిల్లలు అందుకోసం వెయిట్ చేస్తున్నారా? సారీ పిల్లలు. అయితే యాక్షన్ సాంగ్. యాక్షన్ సాంగ్ చేద్దామా? ఓకే అన్న సాంగ్ పెడతాడు, మనం యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకేనా? అందరు కూడా నించోండి. అందరు పిల్లలందరు నించోండి. వెరీ గుడ్. చున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా కంట నీరు పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే
బెస్ట్ ఫ్రెండ్ ఎసే నిన్ను ఎంతో ప్రేమించే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎసే పిల్లలు చాలా 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 బాగా చేశారు మీరంతా. ఓవర్ టు విజయ్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలకి మరొక మంచి పాట నేర్పించండి. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు ఓకే రెడీ కదా, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. చక్కగా ఒక దగ్గర కూర్చోండి. ఇంకా చాలా మంది కదులుతున్నారు అటు ఇటు. సమన్విత కదల కన్నా చక్కగా ఒక దగ్గర కూర్చోండి, మనం లెసన్ నేర్చుకుందాం. ఓకేనా? ఒక్క నిమిషం, సాత్విక్ అండ్ సన్నిధి హ్యాండ్ రేస్ చేశారు ఎందుకు అని ఒకసారి అక్క. అది వీడియో హోస్ట్ డిసేబుల్ చేశారని వస్తుంది అక్క వీడియో. అవునా? ఒక నిమిషం ఆగ్నానా. ఓకేనా? ఓకే నానా, మధ్యలో లెసన్ చెప్తున్నప్పుడు ప్లీజ్ ఎవరు హ్యాండ్ రేస్ చేయొద్దు. లెసన్ శ్రద్ధగా వినండి, అయిపోయినాక కావాల్సి వస్తే హ్యాండ్ రేస్ చేద్దరు. ఓకే, మధ్యలో చెప్తున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది నానా, దయచేసి హ్యాండ్ రేస్ చేయొద్దు. ఓకేనా? ఓకే, ఓవర్ టు శ్యామలక్క. హాయ్ పిల్లలు. అన్న ప్రైజ్ లాడ్ అన్న. ఓకే పిల్లలు, మీ అందరికి ప్రైజ్ లాడ్. బాగున్నారా అందరూ? బాగున్నారా? ఓకే, అయితే మనం 1 to 12 వరకు నెంబర్స్ చూద్దాం అనుకున్నాం కదా. ఇప్పటి వరకు ఎన్ని నెంబర్స్ అయినాయి మీరు చేతితో చూపించండి. ఎన్నైనాయి నిన్నటికి? ఎన్నైనాయి? ఒకటా? 5 + 1 అయింది కదా. ఓకే, మరి ఈరోజు ఏం చెప్పుకోవాలి మనం? ఏ నెంబరు చెప్పుకోవాలి? వావ్, రెడీగా ఉన్నారు మీరు. ఇలా ఇలా పెడదాం, అప్పుడు ఇలా ఇలా అన్ని వస్తాయి కదా. ఓకే, అయితే మనం చిన్న ప్రేయర్ చేసుకున్నాక అప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడ వాళ్ళు అక్కడ చేతులు జోడించండి, కళ్ళు మూయండి. భలే గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అర్రా మీరు. ఏసే మీతో పాటే ఉన్నారు అక్కడ, కాబట్టి మీరు అటు తిరగకూడదు. ఓకే, ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి, మరి సాయంత్రం సమయంలో నాయన మరి బిడ్డలు మేమందరము కలిసి సండే స్కూల్ కార్యక్రమం చేసుకుంటూ ఉంటుండగా మీరు మా మధ్యన దిగివచ్చి మాతో సంతోషిస్తూ ఉన్న గొప్ప దేవ, మాకు దీవెనలు ఇస్తున్న పరమ తండ్రి, మీకు వందనాలు. మరి నాయన మరి ఇప్పుడు బిడ్డలందరూ కూడా తండ్రి వాక్యం నేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా ఇంతవరకు వాళ్ళు నేర్చుకున్న అన్ని అంశాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మరి వాక్యం కూడా వారందరి హృదయాల్లో భద్రం చేయమని అడుగుచున్నాను. అలాగే తండ్రి నేను చెప్తూ ఉంటుండగా నన్ను మరుగుపరిచే నా స్థానంలో మీరు ఉండండి తండ్రి. మీ కృపలో ప్రభా ఈ వాక్యాన్ని బిడ్డల జీవితకాలం అంతట్లో, మేము జీవితకాలం అంతట్లో భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు కూర్చోండి, చక్కగా కుదురుగా కూర్చోండి. నేను చెప్పేవన్నీ మీరు జాగ్రత్తగా వినాలి. పిల్లలు ఏం కనిపించింది మీకు? 7 నెలలకు కనిపించింది, భయమేస్తుందా కదా? చూడండి ఎంత భయంకరంగా ఉందో. బాబోయ్, నాకైతే నిజంగా భయమేస్తుంది. అమ్మా డిసేబుల్ చేయండి అన్న. చేస్తున్నాను అన్న, చేస్తాను. ఈలోపే ఓకే, పిల్లలు కొంచెం అలవాటు పడినట్టున్నారు కొంతమంది. డిసేబుల్ చేసి తర్వాత ఆల్రెడీ గీసాక దా అవి క్లియర్ చేశానమ్మా. ఓకే, ఇంకెక్కడా లేవు కదన్నా? మీరు ఇరేజర్ తీయక్కర్లేదమ్మా అన్నా. అక్కడ క్లియర్ డ్రాయింగ్స్ డస్ట్బిన్ బొమ్మ ఉంటుంది, డిలీట్ బొమ్మ ఉంటది. ఇంకా లేవు కదన్నా? చేస్తాను, చెప్తాను. సరే అమ్మా, అంటే మళ్ళీ ఇక్కడ తీసుకురాక్కర్లేదు అంటారన్నా? ఓకే సరే. పిల్లలు 7 చూసారా ఎంత భయంకరంగా ఉందో? ఏమర్థం అవుతుంది? కాలిపోద్ది కదా మనం ఇప్పుడు దాన్ని ముట్టుకుంటే. పిల్లలు కావాలా ఎవరికన్నా?
అస్సలు వద్దు కదా. ఆ మరి ఇది వద్దు అని అంటే మనం చాలా దూరంగా ఉండాలి పిల్లలు. ఏసయ్య మనందరికి కూడా మంచి మంచి మాటలు చెప్తూ మనం ఇలా కాలే చోటుకి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. మనకి ఏసయ్య ఎప్పుడు కూడా ఎక్కడ కాలుతుంది, ఎక్కడ మంటలు ఉంటాయి, ఎక్కడ అగ్ని ఉంటుందని చెప్తున్నారు పిల్లలు. నరకం కదా. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఎందుకు మన ఈ ప్రయత్నం అంతా, ఎందుకు మంచిగా ఉండాలనుకుంటున్నాం, ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటున్నాం, ఎందుకు ఏసయ్యతో మాట్లాడాలనుకుంటున్నాం. పరలోక రాజ్యం వెళ్తే చక్కగా హాయిగా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ గడపచ్చు కదా పిల్లలు. కానీ ఇక్కడ ఏముందో చూడండి పిల్లలు, ముట్టుకుంటే కాలిపోయేలా ఉంది కదా. కాలిపోద్ది, మనం దాన్ని టచ్ చేసామంటే ఇంకా కాలిపోద్ది, మనం అంతా కూడా కాలిపోతాం. సరే అదేంటో చూద్దాం పిల్లలు. ఇదేదో అయిపోయిందమ్మా ఈలోపు మా వచ్చింది. ఆ పిల్లలు ఇక్కడ నేను చెప్పేది సెవెన్ అంటే సెవెన్ డెడ్లీ సిన్స్, ఏడు ఘోరమైన పాపములు. మీకు మీకు అర్థమయ్యే భాషలో నేను మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్తాను. పెద్దవాళ్ళకి అయితే చాలా పెద్ద లెసన్ ఉంటుంది కానీ పిల్లలు మరి మీరు కూడా కొన్ని పనులు చేయకూడని ఉన్నాయి పిల్లలు. అవన్నీ మనకు అర్థమయ్యేలాగా వేసే ఈరోజు సహాయం చేస్తారు, మనం అన్ని కూడా నేర్చుకుందాం పిల్లలు. మరి ఇక్కడ నేను ఒక వాక్యం చదువుతాను చూడండి, మీ అందరి దగ్గర బైబిల్స్ ఉంటే తీయండి. ప్రొవెబ్స్ సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం ఉంటే తీయండి, లేదు కనిపిస్తుంది కదా చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నస్సహించుకొనుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అని దేవుడు చెప్తా ఉన్నాడు పిల్లలు. ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే మనం ఎలా ఉంటామంట, చెడుతనాన్ని అసహించుకుంటామంట. అసలు ఆ చెడుతనం ఏంటో చూద్దాం పిల్లలు. అమ్మో ఇక్కడ చూడండి పిల్లలు, అన్ని మంటల్లో కాలిపోతూ ఉన్నాయి. చూడండి పిల్లలు నరకం ఎలాగే ఉంటుంది పిల్లలు, అసలు ఏది చూసినా కూడా కాలిపోతుంది పిల్లలు. మరి ఇవన్నీ కలిగి ఉంటే మనం నరకానికి వెళ్ళిపోతామని యేసయ్య ఈరోజు చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి అసలు, అవన్నీ చూద్దాం పిల్లలు. ఒక్కొక్కటి చదువుదామా, మీరు కూడా అక్కడ చదవండి. లస్ట్, గ్లటనీ, గ్రీడ్, స్లాత్, రాత్, ఎన్వి, రైట్, సెవెన్ డెడ్లీ సిన్స్. సిన్ అంటే తెలుసు కదా పిల్లలు, పాపము. దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్న ఏసే అబద్ధాలు చెప్పొద్దని చెప్పారు కదా, అయినా మనం అబద్ధాలు చెప్పామనుకోండి అది తప్పు. ఎక్కడ చిన్న దొంగతనం కూడా చేయకూడదని ఏసే మనకు చెప్తున్నారు. సండే స్కూల్లో చెప్పిస్తున్నారు, చర్చ్కి వెళ్తే చెప్పిస్తున్నారు, అమ్మ నాన్న చెప్తున్నారు, పాస్టర్ అంకుల్ అన్నోళ్ళు చెప్తున్నారు, సండే స్కూల్లో చెప్తున్నారు. అవన్నీ కూడా మనం నిజంగా వినాలి పిల్లలు. ఏమీ వినలేదనుకోండి పిల్లలు, ఇక చూడండి ఎలాగ మంటల్లో కాలిపోతూ ఉన్నారు. ఇవన్నీ సందర్భాలన్నీ కూడా మన జీవితాలు కూడా అలాగా నరకానికి వెళ్ళిపోతాయి పిల్లలు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలని ఏసయ్య ఈరోజు మనల్ని అందరినీ చెప్తున్నారు. మనందరికీ మంచి విషయం నేర్పించడానికి ఏసయ్య ఈరోజు మన దగ్గరకు వచ్చారు పిల్లలు. దీనిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం పిల్లలు. ఇది చూడండి పిల్లలు, లాస్ట్ మనం ఇక్కడ వచనం చదువుతున్నాను. తిమోతి 2 అధ్యాయం 22వ వచనంలో నీవు యవనేచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయలే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అని చెప్తున్నాడు దేవుడు. మీరు ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, మనం తప్పుడు మాటలు మాట్లాడకుండా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును మాత్రమే పట్టుకుంటూ మనం ఉండాలి. ఎక్కడ ఏ విషయంలో కూడా అబద్ధాలు ఆడటం కానీ చెడు ప్రవర్తన మనలో ఉండటం కానీ మనం చేయకూడదు పిల్లలు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు, దేవునికి ఇష్టం లేని మాటలు అన్నమాట. కాబట్టి మనం కూడా ఒకవేళ వాళ్ళలాగానే మనం కూడా పెద్దవాళ్ళం అయితే తప్పుదారిలో వెళ్ళిపోతాం మేము. పిల్లలు మీరు చాలా మంది చిన్న చిన్నగా ఉన్నారు, కొంతమంది పిల్లలు 13 ఇయర్స్ 14 ఇయర్స్ అలా ఉన్నారు కదా. మీరందరూ ఏం చేయాలంటే అమ్మాయిలందరూ అబ్బాయిలతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఏసైకి ఇష్టమైనట్లు మాత్రమే మాట్లాడాలి. అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనలో ఉన్న ప్రేమ ఏసు ప్రేమ మాత్రమే అయి ఉండాలి.
కాబట్టి పిల్లలు ఎవరన్నా కూడా మీరు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అమ్మో నేను ఏసే బిడ్డను, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏసే కౌగిట్ల నేను ఉన్నాను, ఏసే ప్రేమ నేను నేను నాకు కలిగి ఉంది కాబట్టి ఆ ప్రేమను నేను పంచిపెట్టాలి, అంతేగాని చెడుగా నేను మాట్లాడకూడదు అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళుతూ ఆయన ప్రేమను మాత్రమే మనం పంచిపెడుతూ ఉండాలి పిల్లలు. కాబట్టి ఇలా చేస్తే గనక మనం నరకానికి వెళ్ళం పిల్లలు. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో, అబ్బాయిలతోటి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడెక్కడికో రాత్రులు కూడా, అమ్మాయిలు కూడా వెళ్ళిపోతూ ఉంటారు, అబ్బాయిలు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంట్లో చెప్పకుండా అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు పిల్లలు, తప్పుడు పనులు చేస్తున్నారు పిల్లలు. కాబట్టి అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడట్లేదు. కాబట్టి మనం కూడా, మీరు పెద్ద పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, కొంచెం కొంచెం ఎదుగుతున్నారు, రోజు రోజు ఎదుగుతున్నాం కదా. కాబట్టి మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఏసయ్యా నీ కాపుదల నాకు కావాలి, ఏసయ్య నేను ఎంత పెద్దదాన్నైనా ఎంత పెద్దవాడినైనా నీ కాపుదల్లో నేను ఉండాలి, నీ ప్రేమలో నేను ఉండాలి, అప్పుడు నేను నరకానికి వెళ్ళను అని చెప్పి మనం రోజు ఏసయ్యని అడుగుదాం పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు, ఇక్కడ చూడండి గ్లిటనీ, వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఇక్కడ మనం గ్లిటనీ అని అంటే తిండి పోతులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బౌల్ ఉంది చూడండి, ఆ బౌల్ కూడా నరకంలోనే కనిపిస్తుంది మనకి, మంటల మధ్యలో ఉంది. అంటే ఎక్కువ ఎక్కువ తినే వాళ్ళని కూడా దేవుడు ఇష్టపడట్లేదు. వాళ్ళని నేను పరలోక రాజ్యానికి చేర్చుకోనని చెప్పి చెప్తున్నారు పిల్లలు. కాబట్టి మనం మితంగా తినాలి, సరిపడా తినాలి, అంతేగాని ఇద్దరు ముగ్గురు ఆహారం మనం తినేసే పరిస్థితులు మనకి రాకూడదు. అలా తినేవాళ్ళు ఉన్నారు పిల్లలు, మీరెవ్వరు అలా తినరు, కానీ కొంతమంది అలా ఉన్నారు. అంత అధికంగా తినే వాళ్ళని కూడా దేవుడు ఇష్టపడట్లా. ఇక్కడ నేను వాక్యం ఏం రాశానంటే, వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. మనం కొంతమంది ఇస్రాయేల్ జనాంగం గురించి చెప్పుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి మంచి ఆహారం ఇస్తా ఉన్నారు, ఎక్కడ ఆకలినవ్వ లేదు, ఎక్కడ దాహమైనవ్వ లేదు, అయినా కూడా దేవుడిని సణుక్కున్నారు వాళ్ళు, దేవుడి మీద దేవుణ్ణి శోధించారు. కాబట్టి అది దేవునికి కోపం వస్తుంది కదా, ఆయన ఏమిస్తున్నారు అదంతా మనం చక్కగా తినాలి, మనకు మనం ఇతరులకు కూడా పంచిపెట్టేలాగా మనం ఉండాలి పిల్లలు. అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అప్పుడే అన్నం తినేసి, అప్పుడే టిఫిన్లు తినేసి, అప్పుడే ఫ్రూట్స్ తినేసి, అప్పుడే ఏదోదో తినేసి ఆ కడుపు నిండా తినేస్తే మనం ఏం చేస్తాం పిల్లలు, కదలలేకుండా ఓ మూలం కూర్చొని, ఓ ప్రార్థన లేదు, బైబిల్ లేదు, లేకపోతే బుక్స్ చదవలేము, స్కూల్కి వెళ్ళలేము. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మితంగా ఉండాలన్నమాట, ఎంత సరిపోద్దో అంతవరకే. కాబట్టి మనకు ఆశ ఉంది కదా అని చెప్పి, సపోజ్ ఈ రోజు మనం స్కూల్కి సైకిల్ మీద వెళ్తున్నాం అనుకోండి పిల్లలు, ఆ నేను సైకిల్ తొక్కలేకపోతున్నా, నాకు బెంచ్ కార్ కావాలి అని అడగొచ్చా దేవుణ్ణి, అడగకూడదు కదా. మనకి ఏది అవసరం అన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆహార విషయంలో కూడా మనం మితంగా జాగ్రత్తగా చూసి తినాలి. అది కూడా ఎక్కువ మితిమీరితే గనక అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టం లేదు పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం గ్రీడ్, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండు. ఇక్కడ ధనాపేక్ష, ధనము అంటే డబ్బు, అక్కడ పట్టుకున్నాడు కదా డాలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డబ్బు మూట. చాలా మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు చూడండి లంచం తీసుకుంటూ దొరికిపోయారని మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం కదా. ఆ ఎవరైనా సంతకం పెట్టాలనుకోండి ఆఫీసర్స్ కొంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ నువ్వు 10 లక్షలు పట్టరా, లేకపోతే 5 లక్షలు పట్టరా, లేకపోతే 10,000 పట్టరా అని చెప్పి అక్కడున్న ఆ బిజినెస్ ని బట్టి డబ్బులు వేరే దారిలో సంపాదిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఎక్కువ గొప్పవాళ్ళు అయిపోవాలి, డబ్బు మీద వాళ్ళకి ఆశ కలిగి. కాబట్టి దేవుడు మనల్ని ఎలా ఎలా ఉంచాలనుకున్నాడో దానిని బట్టి మనం ఆయనకి స్తుతులు చెల్లించుకుంటూ, ఓకే ప్రభు నేను ఈ లెవెల్లో ఉండటం నీకు ఇష్టం కాబట్టి నీకు థ్యాంక్స్ వేసయ్యా, అంతేగాని నేను తప్పుదారిలో వెళ్ళను, నేను ఎక్కడ లంచాలు తీసుకోను, ఎక్కడ ఏది చేయను. చాలా చోట్లకి మనం వెళ్తూ ఉంటే మీరు ఇంకా చిన్న పిల్లలు, మీకు తెలీదు, మీ డాడీ మమ్మీ వాళ్ళకైతే తెలుస్తుంది. కొన్ని పనులు జరిగినప్పుడు మనం అయ్యో 4-5 సార్లు తిరిగామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఆ డబ్బులు ఏమైనా పట్టరా, అయ్యగారికి ఇచ్చుకుంటే అన్ని పని అయిపోద్ది అంటూ ఉంటారు. అవన్నీ తప్పు కదా, వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా. మరి మీరు కూడా పెద్దోళ్ళు అయిన తర్వాత ఎలా ఉండాలి, జీతాలు తీసుకుంటూ ఆ జీతాలతోటే చాలా పని మనం చేయాలి. కాబట్టి తప్పుడు దారిలో మనం డబ్బుని సంపాదించకూడదు పిల్లలు. అలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు పిల్లలు, అదిగో ఎక్కడ ఏం కనిపిస్తుంది మనకి, నరకం. కాబట్టి ఆ మంటల్లోకి మనం వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో తృప్తి పొంది ఉండాలి, అంటే సాటిస్ఫై అవ్వాలి మనం. ఓకేనా పిల్లలు, చూద్దాం ఇంకా స్లాత్. ఇక్కడ మీకు పిక్చర్ చూడంగానే కనిపిస్తుంది కదా పిల్లలు, సోమరి ఆశపడను కానీ వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. సోమరి బద్ధకస్తుడు అనమాట.
లేకుద్దాం 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 అనుకుంటానే పొద్దున్న నుంచి అలాగ పడుకొని పడుకొని ఒక్కొక్కసారి సాయంత్రానికి లేచే వాళ్ళు ఉంటారు, లేకపోతే కంటిన్యూస్ గా పడుకొని పోయే వాళ్ళు ఉంటారు. ఆ చర్చ్కి వెళ్దాము లేకండి అని చెప్పి ఇంట్లో మమ్మీ డాడీ లేపుతుంటే లెగుస్తాంలే అంటారు, లేవరు. ఎప్పుడుకో చర్చ్ అయ్యే టైంకి లేకపోతే థర్డ్ బెల్ కొట్టేసే టైంకి లెగుస్తూ ఉంటారు. అలాగే స్కూల్కి లెగాలని చెప్పి ఊరికే మమ్మీ డాడీ లేపుతుంటే ఇంకా కొంతసేపు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అదే మనం కొంచెం ముందు లేచిపోయి గబగబా ఏసేతో మాట్లాడేసుకొని ప్రార్థన చేసేసుకొని మన డే స్టార్ట్ చేసామనుకోండి పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటది. అలాగా లేజీగా పడుకొని సడన్ గా టైం అయిపోయిందని చెప్పి తప్పని లేచిపోయి వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళిపోతే లేదా ఆఫీసులకు వెళ్ళిపోతే మనకి ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి పిల్లలు. కాబట్టి ఏసీ ఏమంటారంటే అలాగా సోమరిగా ఉండొద్దు, చాలా యాక్టివ్గా ఉండండి, శ్రద్ధ కలిగి ఉండండి, అప్పుడు మంచిది మీకు అని చెప్తున్నారు ఏసీ. కాబట్టి ఏ విషయంలో కూడా మనం లేజినెస్ చూపించకూడదు పిల్లలు, అస్సలు బద్ధకంగా ఉండకూడదు, సోమరితనంగా ఉండకూడదు. సపోజ్ మీరు చూడండి అందరూ చాలా యాక్టివ్గా మీరు హోంవర్క్ చేస్తూ ఉన్నారు, యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, కంఠవాక్యాలు కంఠ పెడుతూ ఉన్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే మీకు, మీరెవ్వరు సోమరితనంతో లేకుండా చక్కగా చేస్తున్నారు పిల్లలు. ఎప్పుడు మీరు అన్ని విషయాల్లో కూడా ఇలానే ఉంటే ఏసయ్య చాలా చాలా ఇంకా దీవిస్తారు. ఇక్కడ ఏమంటున్నారు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును, ఆరోగ్యవంతంగా ఉంటుంది. కొంతమంది పనులకు వెళ్ళరు, ఇంట్లోకి తిండి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలు? కొంతమంది భర్తలు ఉంటారు విలేజెస్ లో చూస్తూ ఉంటాం, వాళ్ళు పనులకు వెళ్ళరు, భార్య అనే టైంకి అన్నం పెట్టే అంటారు, పిల్లల టైంకి ఏదో చేసేయండి అంటారు. ఎక్కడుంటాయి డబ్బులు వాళ్ళకి? మంచం మీద కొడుకుంటే డబ్బులు వస్తాయా? రావు కదా. కాబట్టి సోమరితనం అనేది, బద్ధకం అనేది మనకి ఉండకూడదు అని చెప్పేసి ఏసయ్య చెప్తా ఉన్నారు. ఇంకా చూద్దాం పిల్లలు. రాత్, కోపపడుడు గాని పాపము చేయకూడి, కోపపడుడు కాని పాపము చేయకూడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ మనకి ఎవరి మీద కోపం వస్తే మనం ఏ తప్పు చేయకూడదు. కోపంలో చాలా తప్పులు జరుగుతుంటాయి కదా, మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం, అన్న తమ్ముడిని చంపేశాడని, తమ్ముడు ఇంకెవరినో చంపేశాడని, లేకపోతే కొడుకులు కలిసి పేరెంట్స్ని చంపేశారని, ఆస్తి గొడవల్లోనూ ఎలాగెలాగో కోపం పెంచేసుకొని చంపేస్తూ ఉంటారు. మరి ఆ కోపం ఎక్కువయ్యేసరికి వాళ్ళ మైండ్ అంతా ఇంకా బీపీ రైజ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు పిల్లలు. కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి కూడా ఏ విషయంలో కోపం అనేది మీ దగ్గరికి రానివ్వద్దు పిల్లలు. మీరు ఇంట్లో ఉన్నారు చక్కగా, అన్న చెల్లి అక్క తమ్ముడు అందరూ కలిసి ఉన్నారు, మీరు చక్కగా కలిసి పెరగాలి. మనం లెసన్ నేర్చుకున్నాం కదా కయీన్ హేబెల్, కయీన్ హేబెల్ విషయంలో కయీన్కి ఎంత కోపం వచ్చేసింది హేబెల్ మీద. యాక్చువల్గా హేబెల్ ఏమైనా తప్పు చేశాడు అక్కడ? చాలా మంచిగా తను అర్పణిస్తే దేవుడు తీసుకున్నాడు అర్పణి కదా. కానీ కయీన్ కోపం వచ్చేసరికి ఆ కోపం ఎంతవరకు వెళ్ళిపోయింది, చంపేశాడు, చంపేయడమే పాపం అయిపోయింది అక్కడ. కాబట్టి కోపపడుడు గాని పాపము చేయకుడి అంటే మనం చంపేయటమే తప్పు కాదు పిల్లలు, చిన్న కోపం కూడా మనకి రానివ్వకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు మనకి చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఆ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ఒక్కొక్కసారి మమ్మీ డాడీ మీద కూడా మీరు కోపడిపోతూ ఉంటారు కదా, మీలో చాలా మంది ఉంటారు పిల్లలు. ఇప్పుడు నేను అడిగానంటే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు పిల్లలు మీరు. కాబట్టి మమ్మీ డాడీ మీద కూడా అస్సలు కోపడకూడదు, వాళ్ళు ఏ పని చెప్తే వాళ్ళు ఆ పని మనం చక్కగా చేసేయాలి. మీరు 4-5 సార్లు చెప్పించుకున్నారనుకోండి మమ్మీ డాడీ కోపం వస్తే కొట్టించుకోవాలి కదా. కాబట్టి అలా కాకుండా మీరు చక్కగా మమ్మీ డాడీ చెప్పినప్పుడు మీరు అలర్ట్ గా పని చేసేయండి. అలాగే మీరు కూడా మీకు ఏ పని వస్తుందో ఏంటి అదంతా జాగ్రత్తగా చేస్తుంటే మమ్మీ డాడీ హ్యాపీ ఫీల్ అవుతారు. ఏసే గుడి ఇదంతా చూసి గోల్డ్ బ్లెస్సింగ్స్ మనకి ఇస్తారు పిల్లలు. ఇంకా చూద్దాం పిల్లలు. 8, చెడ్డవారిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. మనకి చాలా మందిని చూస్తా, కళ్ళు చూసారా పిల్లలు ఎలాగున్నాయో, అగ్నిలో ఉన్నప్పుడు కూడా చూడు ఎలా మండిపోతున్నాయో కళ్ళు. ఇదేంటంటే పిల్లలు, ఎవరినన్నా చూసినప్పుడు, సపోజ్ ఎవరికన్నా ఫస్ట్ మార్క్స్ వస్తున్నాయి అనుకోండి క్లాసులో, ఎప్పుడు వాడికే ఫస్ట్ వస్తుంది అనుకోండి, మనం కూడా కష్టపడి చదివితే ఏమో మనకు కూడా ఫస్ట్ వస్తుంది కదా. ఏసైనా అడిగితే మనం ఏసైనా అడగకుండా ఫస్ట్ ఆడికే వస్తుంది, ఎప్పుడు నాకు రావట్లేదు టీచర్ వాడినే మెచ్చుకుంటాను నన్ను మెచ్చుకోవట్లేదు అని చెప్పి మనం వాడి మీద అసూయ పెంచుకోకూడదు. ఎవరో చాలా అందంగా ఉన్నారు నాకు అందం లేదేంటి అని చెప్పి వాళ్ళతో మాట్లాడటం మానేయకూడదు. ఇలాగ చాలా విషయాల్లో మనం తెలియకుండానే మన మనసులో ఒక వ్యసనం అనేది వస్తుంది. చాలా మంది ఓల్ డబ్బు ఉంది అనుకోండి, ఆ డబ్బును చూసి అమ్మో వాళ్ళకి అంత డబ్బు ఉంది కాబట్టి పెద్ద కారు ఉంది, పెద్ద వాచ్ ఉంది, లేకపోతే పెద్ద ఇల్లు ఉంది, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి, మాకేమున్నా ఏమీ లేదు అని అంటే ఏమో వాళ్ళు ఎలా సంపాదించుకున్నారు. నీకు ఏసీ చక్కటి ఇల్లు ఇచ్చినప్పుడు ఆ ఇంటి గురించి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఏసీ నీకు మంచి డ్రెస్ ఇచ్చినప్పుడు ఆ డ్రెస్ గురించి మనం
థ్యాంక్స్ చెప్పాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని చూసి మనం పోల్చుకోకూడదు. అలా పోల్చుకున్నాము అని అంటే మన మనసులో అసూయ అనేది వస్తుంది పిల్లలు. కాబట్టి మనం వాళ్ళని చూసి వ్యసన పడకూడదు. మనకేమిచ్చాడో దాన్ని బట్టి వేసేకి మనం థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఏమి ఇచ్చారు అనేది మనం చూడకూడదు. దేవుడు వాళ్ళని అలా దీవించాడు అని అనుకోండి. ఒకవేళ మీకు కావాలనుకున్నది మీ దగ్గర లేకపోయినా కూడా వేసే తర్వాత ఇస్తారు, నాకు అవసరమైనప్పుడు నాకు ఇస్తారు అని చెప్పి మనం సాటిస్ఫై అవ్వాలి. ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. అలా ఉండమని కూడా ఏసై చెప్తున్నారు. అలా ఉండకుండా ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకి అంత ఉంది వీళ్ళకి అంత ఉందని చెప్పి మనలో చెడ్డ ఆలోచన చెడ్డ మనసు వస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు? ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. చూడండి ఆ కళ్ళలో ఉన్న వాడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నరకంలో ఉన్నాడు పిల్లలు. అసి అనేవాడు ఇప్పుడు నరకంలో ఉన్నాడు. ఓకే, ఇంకా ఆఖరిగా చూద్దాం పిల్లలు. ఏడోది ప్రైడ్, ప్రౌడ్నెస్ అని అంటాం కదా మనం, ప్రైడ్. ఇక్కడ యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, చూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. మనకి జ్ఞానం ఇచ్చిన వాడు యెహోవా దేవుడు, ఏసయ్యే. మనం ఈ రోజు ఇలా చక్కగా నేర్చుకోగలుగుతున్నాం, చదువుతున్నాం, మాట్లాడుతున్నాం, నడవగలుగుతున్నాం, ఇవన్నీ కూడా మనకి ఎవరిచ్చారు అని అంటే మనకి ఏసయ్య మాత్రమే ఇచ్చారు. కాబట్టి నేను చదువుకున్నాను కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను, నేను నడవగలుగుతున్నాను కాబట్టి నాకు మాత్రం, నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను, నాకు ఇక్కడ ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఇదంతా నాదే, ఇదంతా నా డబ్బు, ఇదంతా నా ఇల్లు, ఇదంతా నా ప్లేస్ అని ఎప్పుడైతే మనము సెల్ఫిష్గా ఆలోచిస్తామో అదంతా తప్పు అని ఏసే చెప్తున్నారు పిల్లలు. మనకి నాలెడ్జ్ ఉంది, ఫస్ట్ క్లాస్ వస్తుంది, లేకపోతే ఇంకా ఇంకా చాలా విషయాల్లో మనం చాలా హై పొజిషన్లో దేవుడు మనల్ని ఉంచుతున్నప్పుడు మనం అది గర్వానికి వెళ్ళిపోకూడదు. నాకు కాబట్టి ఉంది, నాకు కాబట్టి తెలుసు, నాకు కాబట్టి మార్కులు వచ్చినాయి, లేకపోతే నేను కాబట్టి ఇలాగా ఫాస్ట్గా సైకిల్ తొక్కుతున్నాను, ఇలాగ మనం అంతా సెల్ఫిష్గా ఆలోచిస్తే కనుక మనలో గర్వం అనేది వస్తుంది. ఆ గర్వం మనలోకి వచ్చిందంటే అదిగో పిల్లలు, అది నరకంలో చూడండి, అలాగే సఫర్ అవ్వాలి పిల్లలు మనం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకున్న జ్ఞానం ఏసయ్య మనకి ఇచ్చారు అవసరాన్ని బట్టి. కాబట్టి ఏసయ్య నాకు ఈ జ్ఞానం ఇచ్చావు, నీకు వందనాలని చెప్పి మనం ఆయనకి చెప్పాలి. నాకు ఈ జ్ఞా ఈ బలం ఇచ్చావు, ఈ ఆరోగ్యం ఇచ్చావు, ఈ శక్తి ఇచ్చావు, ఇదంతా కూడా నువ్వు ఇచ్చావు వేసాయి, వాళ్ళకు కూడా ఇవ్వి, వాళ్ళకు కూడా ఇవ్వి అని చెప్పి ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి పిల్లలు. అలాగే కాబట్టి ఇవన్నీ చూడండి, ఇన్ని బుద్ధులు మనకు ఉంటే, ఏడు బుద్ధులు కనుక మనలో ఉంటే కనుక ఈ ఏడిట్లో ఏ ఒకటి ఉన్నా కూడా మనం నరకానికి వెళ్ళిపోతాం. చూడండి పిల్లలు మంటల్లో ఎలా కాలిపోతున్నాయో అవన్నీ. బట్ ఆ పరిస్థితి మనకి వద్దు పిల్లలు. ఇగో ఈ చూడండి ఇక్కడ ఇవన్నీ వాటికి గుర్తులు, ఇవన్నీ కూడా వాటి గుర్తులు, ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క గుర్తు పిల్లలు. ఇవన్నీ కూడా టాటూస్ వేసుకుంటున్నారు కదా, ఇదిగో చూడండి ఇలా టాటూస్, ఇవన్నీ సైతాను టాటూస్ అనమాట. అందుకనే మీరు ఎప్పుడు కూడా టాటూస్ వరకు వెళ్ళకూడదు. ఇవన్నీ మనం చేయాల్సిన పనులు కాదు పిల్లలు. కాబట్టి చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ప్రతిదీ కూడా ఏసే మనల్ని చాలా దీవిస్తున్నారు, ఆ దీవెనలోనే మనం ఉండాలి. కానీ ఇప్పుడు మనం దారి తప్పిపోకూడదు పిల్లలు. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు ఇన్ని విషయాలు మీరు నేర్చుకున్నారు, ఇది కూడా నేను మీకు ఫోటో పెడతాను, మీ దగ్గర జాగ్రత్తగా పెట్టండి. వీలైతే రాసిరు పొద్దున చూపిద్దరు కానీ ఈ పిక్చరు. సరే, నేను ఇప్పుడు చిన్న ప్రార్థన చేసిన తర్వాత నిమ్మక్క మీకు హోంవర్క్ చూపిస్తుంది. ఓకేనా పిల్లలు? ఇగో మెమరీ వర్స్ ప్రొవెబ్స్ 8:13, ఇది కూడా నేను మీకు దానిలో పెడతా, పోస్ట్ చేస్తాను గ్రూప్ లో. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం, తర్వాత నిమ్మక్క మీకు ఒక యాక్టివిటీ చూపిస్తుంది. ఓకేనా పిల్లలు? పిల్లలు ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. మరి మీ అందరికి నరకానికి వెళ్ళాలని ఉందా, పరలోకానికి వెళ్ళాలని ఉందా? పరలోకం అయితే పైకి చూపండి, నరకానికైనా పర్లేదు అన్నవాళ్ళు ఇలా చూపించండి. ఉన్నారు ఎవరన్నా ఇలా చూ? ఓకే ఓకే, అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళిపోవాలి, ఏసే దగ్గరికి కదా. అయితే ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకోండి. ఏసయ్యా మీకు వందనాలు ప్రభు. ఇంతవరకు కూడా తండ్రి మరి ప్రాముఖ్యమైన 7 అంశాలు మేము నేర్చుకున్నాం, మా జీవితాలు అవి రాకుండా ఉండడానికి మీరు సహాయం చేయండి. గర్వం అనేది ప్రభు, మరి అహంకారం అనేది, అసూయ అనేది తండ్రి, ఇవన్నీ కూడా ప్రభు రకరకాలు ఉన్నాయి తండ్రి. ఇవన్నీ కూడా మా జీవితాల్లో చేరితే మేము నరకానికి వెళ్ళిపోతాం ప్రభు. కాబట్టి వాటన్నిటినీ మీరు మాకు దూరం చేయమని అడుగుచ్చు. మా జీవితంలో ఎప్పటికప్పుడు మీకు సన్నిహితులను కాగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, నేను ఇవి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నిమ్మ విజయ్ అక్క చెప్పండి, అక్క విజయ్ నిమ్మకి స్పాట్లైట్ చేయండి. ఓకే,
ఓకే వావ్ అన్మ్యూట్ చేయి అన్మ్యూట్ చేయి నిమ్మే అన్మ్యూట్ చేయి దొరికేసిందా వైలెట్ క్లాత్ పిల్లలు చూడండి ఇప్పటిదాకా మనం విన్న లెసన్ ఏ మీకు ఒక యాక్టివిటీ ద్వారా మరొకసారి జ్ఞాపకం ఉండేలాగా నిమ్మక్క చెప్తుంది చూడండి పిల్లలు ఒక పక్కన సాతానుడు ఉన్నాడు అది మన హృదయం ఓ పక్కన దేవదూత ఉంది సాతానుడు వస్తూ ఉంటే దేవదూత మనకి చెప్తా ఉంది జాగ్రత్తగా ఉండండి పిల్లలు జాగ్రత్తగా ఉండండి పిల్లలు సాతానుడు వచ్చేస్తాడు అని నిమ్మే చెప్తావా నిమ్మే వాయిస్ వినిపిస్తుందా ఆహా నువ్వు చెప్తావా చెప్ హలో చెప్పండి పిల్లలు మన హృదయంలో ఒక ప్రక్క సైతాన్ ఉన్నాడు పిల్లలు ఎప్పుడు రాని చూస్తున్నాడు కదా ఎప్పుడైనా ఒకవేళ నీ చూపు గాని నీ మాట గాని నీ ప్రవర్తన సరిగా లేదా వెంటనే అతను సైతాన్ గాడు ఇందులో హృదయంలోకి వచ్చేస్తాడు పిల్లలు ప్రతిరోజు నువ్వు వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి అలా చేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉన్నావా వెంటనే సైతాన్ గారిని హృదయంలోకి వచ్చేస్తాడు కానీ దేవదత్త నీ ప్రక్కనే ఉంది పిల్లలు ఏసే నీ ప్రక్కనే ఉన్నారు నేను మంచి మార్పు నడిపిస్తారు కానీ అప్పుడప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులను బట్టి ఎవరికి స్థానం ఇస్తున్నాం మనం హృదయంలోకి సైతానికి స్థానం ఇస్తున్నాం కదా అయితే ఒకరోజు ఏమైందంటే నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోయి స్కూల్కి వెళ్ళిపోయావు ఒకరోజు వాక్యం చదవడం మర్చిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నావు అలా రోజు రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మర్చిపోతూ బద్ధకంతో టైం లేకపోవడంతో అలా అలా వాక్యానికి నువ్వు దూరం అయిపోయావు పిల్లలు అప్పుడు ఎవరు వచ్చేసారు హృదయంలోకి సైతాన్ వచ్చేసాడు పిల్లలు సైతాన్ గాడు లోపలికి వచ్చేసాడు పిల్లలు చూస్తున్నారు కదా మీరు అలా సైతానికి మనం స్థానం ఇవ్వకూడదు ఒక్కొక్కటిగా ఏముంటున్నాయి ఇప్పుడు మనలో సోమరితనం వచ్చేసింది ముందుగా ఆ సోమరితనం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాం మనం వాక్యాన్ని చదవలేకపోతున్నాం తర్వాత గర్వము పిల్లలు చూడండి కోపము ఇంకా ఇంకా ఎవరున్నారు ఇక్కడ అపవిత్రత నేర్చుకున్నాం కదా పిల్లలు మనం మంచి ఫ్రెండ్షిప్ కలిసి చేయాలని తిండిపోతు ధనాపేక్ష ఇంకా అసూయ ఓకే పిల్లలు మన అసూయ కోపము గర్వము సోమర్తనము అపవిత్రత తిండిపోతు ధనాపేక్ష ఇవన్నీ కూడా నీ హృదయంలోకి వచ్చేసి ఇంకా నీ హృదయం అంత నల్లగా అయిపోయింది ఎవరున్నారు అంతవరకు దేవాతి దేవుడు హృదయంలో ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరున్నారు పిల్లలు సైతాన్ వచ్చేసాడు ఎందుకు వచ్చేస్తున్నాడు అని అంటే మనం రోజు వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా కొంచెం దేవునికి దూరం అయిపోతా ఉండేసరికి సైతాన్ గారు హృదయంలోకి వచ్చేస్తాడు అంతే మనం నెమ్మదిగా అన్ని మర్చిపోయేదో నా చేసామన్నట్లుగా ఏసయా దీవించండి ఏసయా వెళ్తున్నా అని కాదు పిల్లలు చాలా చక్కగా ఉదయాన్నె లేవగానే ప్రార్థన చేయాలి మమ్మీకి హెల్ప్ చేయాలని నేర్చుకున్నాం కదా అలాగే మళ్ళీ సాయంత్రం మీరు మళ్ళీ పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు దేవునితో నువ్వు మాట్లాడుతూనే ఉండాలి అప్పుడు సైతాన్ గారు పారిపోతాడు పిల్లలు అయితే ఒకరోజు పిల్లలు మర్చిసారా వాడు ఎలా సైతాన్ తోటి కానీ ఒకరోజు తను అనుకోకుండా సండే స్కూల్కి వెళ్ళాడు పిల్లలు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ తనతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు తనలో ఉన్న సోమరితనాన్ని తీసేసుకున్నాడు అప్పుడు తీసేసుకొని చిన్నగా బైబిల్ చదవడం ప్రారంభించాడు అప్పుడు ఇంకెవరు అందరి మీద కోప పడడం కూడా ఇంకా మానేశాడు చెల్లిని అన్నయ్యని కూడా ప్రేమించడం మొదలు పెట్టాడు ఇంకా వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చినాయి నాకు తక్కువ వచ్చినాయి లేకపోతే వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారు లేకపోతే వాళ్ళ డబ్బు ఎక్కువ ఉంది నాకు లేదు అనేది కూడా లేకుండా అతని నుంచి గర్వాన్ని తీసేసుకున్నాడు పిల్లలు పవిత్రత కూడా తీసేసుకున్నాడు పిల్లలు అలాగే ఎవరితోని చెడ్డ మాటలు బూతు మాటలు ఇంకా
అలాంటివన్నీ లేకుండా చేస్తున్నాడు. తిండిపోతూ అంటే తనకు చక్కగా ఉన్న దానిలో ఇతరులకు షేర్ చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఎంతైతే ఉందో అంత తనే తినేసేవాడు, కానీ ఎవరికి షేర్ చేసేవాడు కాదు, అడిగినా ఇచ్చేవాడు కాదు. ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఒక్కొక్కటిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, సండే స్కూల్కి వెళ్ళి వాక్యం వింటున్నాడో, అదంతా వదిలిపెట్టేశాడు. ధనాపేక్ష, తనకే డబ్బు కావాలి, అన్నిట్లో నేనే కొనుక్కోవాలి, నేనే చేసుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి సహాయం చేయకూడదు అంటా ఉండేవాడు. కానీ ఈ రోజు తనకి దేవుడు తన హృదయంలోకి రాగానే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని కూడా వదిలిపెట్టేసాడు. అసూయ కూడా పోయింది పిల్లలు. ఇంకా ఈ సైతాన్ కూడా ఆడిపోతా అని వెళ్ళిపోయాడు పిల్లలు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నాడో వెంటనే తన హృదయంలోకి ఎవరు వచ్చారు? ఏసయ్య వచ్చారు పిల్లలు. ఏసయ్య రాగానే, ఏసయ్య నా పాపములు క్షమించండి, నా హృదయాన్ని కడగండి, నాలోని మరకలు తీసేయండి, నాలో ఉన్న ద్వేషము అసూయ ఈ యొక్క కోపం ఇవన్నీ తీసేయండి ప్రభు, నన్ను శుద్ధి చేయండి అని చెప్పి అప్పుడు పాపం తన రక్తములో మరి అక్క బిడ్డ యొక్క పాపములు కడిగాడు పిల్లలు. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. నింపబడగానే ప్రతి రోజు కూడా వాక్యం చదువుతా ఉన్నాడు పిల్లలు. ఎప్పుడైతే వాక్యం చదువుతా ఉంటామో ఆ వాక్యం మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తా ఉంటది, జీవ మార్గంలోకి మనల్ని నడిపిస్తా ఉంటారు పిల్లలు. వాక్యం చదివినప్పుడు సర్వాంగ కవచం మనం ధరించుకుంటే ఏమవుతుంది పిల్లలు? సైతాన్ని మనం ఎదిరించగలము, సైతాన్ని ఎదిరించగలము. ఇప్పుడు ఎవరున్నారు పిల్లలు మనకి ఎరు ప్రక్కల? కూడా దేవదూతలు మన ప్రక్కన ఉన్నారు. ఇప్పుడు ఇంకా సైతాన్ని లేనే లేడు పిల్లలు. ఇప్పుడు మన హృదయం అంతా దేవునికి ఇచ్చేస్తాం కదా. ఏసే దగ్గరికి వెళ్ళి మన పాపాలు అన్ని ఒప్పుకున్నాం. ఏసే మనల్ని క్షమించాడు, తన పరిశుద్ధాత్మ నింపుదల ఇచ్చాడు. రోజు మనం వాక్యం శ్రద్ధగా చదువుతా ఉన్నాం, వాక్యంలోని ఉన్నది ఏంటో మనం అర్థం చేసుకుంటున్నాం, దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నాం కాబట్టి సైతాన్ని వేసే అగ్ని బాణాలు మనం తిరిగి కొట్టగలము, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలము, దేనినైనా జయించగలం. ఇప్పుడు మనలో తిండిపోతే లేదు, అసూయ లేదు, గర్వం లేదు, కోపం లేదు, ఏమీ లేవు పిల్లలు. ఎందుకు అంటే మనం ఇప్పుడు దేవుని పిల్లలు అన్న చెప్పకూడదు పిల్లలు. ఇప్పుడు మనతో ఎవరున్నారు? ఇరు ప్రక్కల దేవదూతలు మనకి తోడుగా ఉన్నారు పిల్లలు. మన యొక్క ప్రతి ఆలోచనలో, మన యొక్క ప్రతి నడకలో, మన ప్రయాణంలో, మన చదువులో, ఆటల్లో, పాటల్లో, అన్నిట్లో కూడా ఎవరున్నారు? మనకి దేవుడే తోడుగా. ఒకవేళ నువ్వు మళ్ళీ ప్రార్థనలో నిర్లక్ష్యం కలిగి ఉంటే మళ్ళీ సైతాన్ని కూడా వచ్చేస్తారు పిల్లలు. కాబట్టి ఆ సైతాన్ని మళ్ళీ అక్కడ రాకుండా, మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే మనం నిత్యము ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి, దేవుని పాటలు పాడుతూ మనం ఉండాలి పిల్లలు. అలా ఉందామా? మరి అలా ఉంటే మీ హృదయం ఎప్పుడు ఇలా సంతోషంతో నిండుగా ఉంటారు పిల్లలు. దేవుని దూతలు మనకి ఇరుప్రక్కలా ఉంటారు. కృపాక్షేమంలో నీ వెంట వచ్చును అన్నారు పిల్లలు. అవే కృపాక్షేమములు అంటే. కాబట్టి అవి మనతో ఉంటే మనకి ఎలాంటి భయము లేదు, ఎలాంటి దిగులు మనకి లేదు. దేవుడే మన పక్షాన ఉన్నాడు, సైతాన్ని ఎదిరించగలిగే శక్తిని మనకి ఇస్తాడు పిల్లలు. ఓకేనా? బాయ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు విన్నారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉండాలనిపిస్తుంది మీకు? ఎలా ఉండాలనిపిస్తుంది? మన హృదయంలో ఎవరు ఉండాలి? ఏసై ఉండాలి, వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి కదా. ఇవన్నీ మనతోటి ఉంటే మనం ఖచ్చితంగా ఏసైతో సహవాసం చేస్తున్నట్లే, అలా సహవాసం చేస్తున్నట్లయితే మనం పరలోక రాజ్యానికి ఏసై దగ్గరికి చేరగలం పిల్లలు. మరి వాక్యాన్ని మీరు చదవండి, హోంవర్క్ నేను మీకు పెడతాను, నేర్చుకుందరు కానీ. అలాగే మీరు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకోండి, ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుండేలాగా ఏసైని అడుగుతూ ఉన్నాడు. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. ఓ టు ప్రజ్వల. ఓకే ఓకే పిల్లలు, మనం చక్కని వాక్యం నేర్చుకున్నాం కదా ఈరోజు. సరే అయితే ఫైనల్ ప్రేయర్ కి వచ్చేద్దాము. క్లోజింగ్ ప్రేయర్ మరి లార్డ్స్ ప్రేయర్ సాంక్షన్ తెలుగులో చెప్తానన్నాడు. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? ఓకే సాన్వి. ఓకే నిమి అక్క, అక్క ఫైనల్ ప్రేయర్ అక్క. విజయం చేయమని ఉందో లేదో నిమ్మ అక్క? ఉంది ఉంది, ఉన్నారా? ఉందా అక్క ఫైనల్ ప్రేయర్ అక్క, క్లోజింగ్ ప్రేయర్. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పిల్లలు. సకలాశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములయ్యా.
ఇంతవరకు నీ కాపుదలను మాకు ఇచ్చారు ప్రభా. మేము ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ నీ పాటలు పాడుతూ నీతోనే ఉండగలిగే అనుభవంలో మమ్మల్ని ఉంచండి ప్రభా. ఎటువంటి సైతాన్ క్రియల ఆలోచనలు మాకు రాకుండా సహాయం చేయండి. మాలో ఇంతవరకు ఉన్న చెడు స్వభావాన్ని మీరు తీసివేయండి ప్రభా. తమ్ముడిని కొట్టకుండా, అన్నయ్యని కొట్టకుండా, చెల్లిని కొట్టకుండా, తిట్టకుండా, కోప పడకుండా ప్రభా మేము చక్కగా ఉండగలిగినట్లు, ప్రేమతో ఉండగలిగినట్లుగా సహాయం చేయమడుచున్నాం ప్రభా. మాలో ఉన్న తిండిపోతుని తీసివేయండి. ఇతరులకు మీరు షేర్ చేయగలిగే మనసు మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనములు. ప్రత్యేకంగా తండ్రి, ఇందాక మేము ఒక పేరెంట్స్ జ్యోతి వల్ల రిలేటివ్ ఒకరికి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి యొక్క కరోనా వైరస్ వల్ల వాళ్ళు సఫర్ అవుతుండగా ప్రభా, వారిద్దరిని కూడా వారిద్దరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. త్వరలో మీ చిత్తమైతే తండ్రి, వారు కోలుకొని ఆరోగ్యంతో ఇంటికి రావడానికి సహాయం చేయండి. ఇంటి వద్ద ఉన్న యొక్క బిడ్డలిద్దరిని, తండ్రి బిడ్డలిద్దరిని కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నాం ప్రభా. వారు ఎలాంటి బెంగ పడకుండా ప్రభా, ఆరోగ్యంతో మరి ఉండగలిగినట్లుగా కృప్తిపించండి. వారికి ఆశ్రయం ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనములు తండ్రి. పేరు వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇక సండే స్కూల్కి వచ్చిన ప్రతి కుటుంబంలో కూడా ఎలాంటి కీడు రాకుండా ప్రభా, నీ కంచెను వేసినందుకు నీకు వందనములు, నీ రక్తపు ముద్రను వేసినందుకు నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తాను. రేపటి దినం మేమందరం కలుసుకొని మేము స్తుతించుట కృప చూపించమని మా కొరకు త్వరగా రానైనా మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. అన్నదిన ఆహారం నేను మాకు దయచేయము. ఆ రుణస్థలాన్ని క్షమించు ప్రకారం మా రుణము క్షమించము. మమ్మల్ని శోధంలోకి తెగ కీడ నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే ఉన్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ జూమ్ మీటింగ్ లో వచ్చిన ప్రతి బిడ్డకు, వారి వారి అన్నదమ్ములు, అక్కచెల్లెలకు, వారి తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, అలాగే సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. రైతమ్మా, ప్రైజ్ రాడమ్మా. ఫాస్ట్ గా చెప్పేయాలి. ఓకే, నెక్స్ట్ విద్యాసాగర్ మహిమ ఎందుకు ఆంగ్రేజ్ చేశారు అలంకృత, నేను అడుగుతాను ఒక నిమిషం. చెప్పు విద్యాసాగర్. ఏంటా సరిగ్గా వినిపించట్లే, గట్టిగా చెప్పు. అక్క మీకు వినిపించిందా? హోంవర్క్ అంట, హోంవర్క్ అంట అక్క. హోంవర్క్ శ్యామక్క గ్రూప్ లో పెడతారు నాన్న, చూడు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అలంకృత, నాన్న అన్మ్యూట్ చేసుకో. అక్క హోంవర్క్ అదే నాన్న, గ్రూప్ లో పెడతారు, చూస్ చేయండి. ఓకేనా? మెమరీ వర్స్ అండ్ హోంవర్క్ కూడా గ్రూప్ లో ఉంటుంది, చూడండి. నేను పోస్ట్ చేస్తానమ్మా.
వెంటనే క్లోజ్ చేసేస్తారు అక్క. ఓకేనా, చూసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ అబ్రియా గ్రేస్ అండ్ ఆర్తు చెప్పనా. అన్మ్యూట్ చేసుకోండి. చెప్పు. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదు. రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక చెప్పండి నాన్న, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పు గట్టిగా. మెమరీస్ చెప్తామక్కని. మెమరీస్ చెప్తామక్క. చెప్పునా? చెప్పు చెప్పు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. రోమా 8:1. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. రోమా 8:1. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ వరకు చెప్పిన వాళ్ళు అందరికి కలిపి చెప్పట్లు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. రోమా 8:1. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. రోమా 8:1. థ్యాంక్ యూ అక్క. అందరికీ ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. రోమన్స్ 8:1. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. చాలా బాగా చెప్తున్నావు. ప్రతిరోజు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నావు. బాగా చెప్తున్నావు, ఇంకా హుషారుగా రావాలి. ఓకేనా? ముందన్న తమ్ముడికి ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా బాగా చేస్తున్నాను. హోంవర్క్ గ్రూప్ లో పోస్ట్ చేస్తారు, శ్యామక్క చూడండి. ఓకేనా? అదే హోంవర్క్. ఓకే నాన్న, థ్యాంక్ యూ, బాయ్. రూత్ అండ్ జాయ్ అన్మ్యూట్ చేసుకున్నా. మీ అక్క మీరు వచ్చేసరికి ప్రైస్ నాన్న చెప్పండి. ఏం చదువుతున్నావు? స్కూల్కి వెళ్తావా? వెళ్తున్నావా? జాయిన్ అయ్యవా స్కూల్లో? నిన్న ఎవరు జాయిన్ చేసుకున్నారు? ప్రపంచం అంతా కూడా వీడినే చూస్తున్నారు. మాట్లాడతాడక్క. జాయ్ జాయ్ బలే సపోర్ట్ చేస్తున్నారు. యూకేజీయా? తమ్ముడు ప్లే స్కూల్? ఓకే నాన్న, చార్ల్స్ బాయ్. లీవ్ అయిపోండి ఇంకా. బాయ్ షర్లిన్, బాయ్ రుతుంజయ్, బాయ్
Shiloni and Joyce, bye. Bye, Shiloni, bye. Charles, bye. Sujan, bye. Joy, bye, Tali. Chakka vakyam vintna, bye, Tali. Teja, bye, bye. Joy, bye. Nani Babu, Joel. Bye, bye. Sherlin, bye. Bye, bye, Sherlin. Bye, Alankrita. Ahladita helpenna. Joy, bye, bye. Mahoni, Joy, bye. Bye. Neeraj and Manita, Nani Babu, leave kottiyandi. Mahoni, Joy, okay, amma, leave aipo. Bye. Okay. leave and kottiyandi, amma. Leave meeting. నాన్బాబు గారు పిల్లలా లేకపోతే ఏంటి అంకుల్? మీకు హోస్ట్ ఇస్తాను అంకుల్. అలాగే అమ్మా. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. ఎస్.